ఓం నమో గణపతయే. ఈ నెల 25వ తేదీన కేతుగ్రస్తమైనటువంటి పాక్షిక సూర్యగ్రహణం సంభవించనున్నది. ఈ గ్రహణం భారతదేశంలో అన్ని ప్రాంతాల్లోనూ కనిపించబోతూ ఉన్నది. ఈ గ్రహణం సాయంత్రం 5 గంటలకి ప్రారంభమై 6:30 వరకు కొనసాగుతుంది. పూర్తిగా 1.5 గంటల సేపు ఉంటుంది. అంటే 5:02 ప్రారంభమవుతూ ఉన్నది. 6:27 పూర్తవుతున్నది. మోక్షకాలం 6:27. కానీ గ్రహణం పట్టుస్నానం మాత్రం పట్టిన తరువాతే చేయాలి కాబట్టి 5:02 గ్రహణం మొదలవుతుంది. మొదలయ్యాక 5:03 అలాగా స్నానం చేస్తే బాగుంటుంది. గ్రహణ స్నానాల్లో అత్యుత్తమ స్నానం సముద్ర స్నానం, 2వది నదీ స్నానం. ఆ తర్వాత బావులు, చెరువులు, పుష్కరిణులు మొదలైనటువంటివన్నీ కూడా మనం స్నానానికి ఉపయోగించుకోవచ్చు. అవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి బలంగా ఉంటూ ఉంటుంది. ముఖ్యంగా సముద్రం అందుబాటులో ఉన్నవాళ్ళు సముద్ర స్నానం చేయండి, నదులు అందుబాటులో ఉంటే నదీ స్నానం చేయండి. ఈ రెండూ లేకపోయిన వాళ్ళు చెరువు స్నానం, బావి స్నానం, అలాగే ఏర్లు మొదలైనటువంటివన్నీ కూడా మనం ఉపయోగించుకుని గ్రహణ స్నానం చేయవచ్చు. గ్రహణం పట్టిన వెంటనే స్నానం, గ్రహణం మధ్యలో అవకాశం ఉన్నవారు హోమం చేసుకోవచ్చు. హోమం చేయడం వల్ల మంచి ఫలం ఉన్నది. అలాగే గ్రహణం చివరిలో దేవతా పూజ చేసుకోవడం వల్ల చాలా మంచి ఫలితం మనకు కలుగుతుంది. గ్రహణం విడిచిన తర్వాత విడుపు స్నానం చేయాలి. 6:27 గ్రహణం విడుస్తున్నది కాబట్టి 6:30 మనం స్నానం చేయొచ్చు. సూర్యాస్తమయం గ్రహణం జరుగుతూ ఉండగానే సూర్యుడు అస్తమిస్తాడు, గ్రహణంతోనే అస్తమిస్తూ ఉంటాడు. అది ఈ యొక్క గ్రహణంలో ఉన్నటువంటి విశేషం. గ్రహణం సాయంత్రం 5:00 ప్రారంభమవుతుంది కాబట్టి ఆ రోజున ఉదయం 11:00 లోపలే భోజనాలు అవన్నీ కూడా చేసుకోవాలి. ఇంట్లో వండినటువంటి ఆహారాలు ఏవైనా ఉన్నట్లయితే అవన్నీ కూడా దర్భలతో మనం మూసుకోవాలి. దర్భల్ని వేసి ఉంచడం ద్వారా ఆ వండినటువంటి ఆహారాలు ఏవి కూడా అపవిత్రం కాకుండా ఉంటాయి. అలాగే గ్రహణ సమయంలో చేసేటటువంటి దానాలకి చాలా విశేషమైనటువంటి ఫలం ఉంది. గ్రహణ సమయంలో హిరణ్య శ్రాద్ధం కానీ ఆమశ్రాద్ధం కానీ చేసుకోవచ్చు. దానివల్ల కూడా విశేషమైనటువంటి ఫలం ఉన్నది. ఇక రాత్రి భోజనాల విషయానికి వస్తే 6:30 గ్రహణ విడుపు అయిన తర్వాత విడుపు స్నానం చేసి ఇల్లంతా కూడా కడుక్కుని శుద్ధి చేసుకున్న తర్వాత యథావిధిగా మనం రాత్రి భోజనం అంతా కూడా మనం చేసుకోవచ్చు. స్వస్తి.